సూపర్ యమ్మీ అండ్ టేస్టీ నేతి బొబ్బట్లు రెసిపీని షేర్ చేస్తున్నానండి. స్టఫింగ్ కోసం నేను ఇక్కడ పచ్చిశనగపప్పుని 1½ గ్లాస్ తీసుకుంటున్నానండి. మీకు చూపిస్తున్న గ్లాస్ మెజర్మెంట్ తోటి ఫస్ట్ ఒక గ్లాస్ వేసేసుకున్నాను, అదేవిధంగా ఇంకొక 1/2 గ్లాస్ కూడా నేను వేసుకుంటున్నాను. ఫస్ట్ దీన్ని శుభ్రంగా మనం వాష్ చేసేసుకుంటాము. 2-3 సార్లు వాష్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ వాటర్ వేసేసుకుని 1 గంట పాటు నానబెట్టుకుంటామండి. చూసారా పప్పు చక్కగా నాని ఉంది. ఇంకా దీనికి 1:2 రేషియోలో మనం వాటర్ యాడ్ చేసేస్తాము. 1½ గ్లాస్ కాబట్టి 3 గ్లాసులు వాటర్ ఇక్కడ నేను యాడ్ చేస్తాను. మీకు కావాలంటే ఇంకో 1/2 గ్లాస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఉడికిన తర్వాత ఎక్కువ వాటర్ మిగిలిపోతే మళ్ళీ దాన్ని డ్రైన్ చేయటం ఇవన్నీ ఎక్సెస్ పని అనమాట. పైగా దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని పోతాయండి వేస్ట్గా. ఎలాగైనా కొంచెం వాటర్ ఉంటుందో 1/2 గ్లాస్ వరకు. ఇప్పుడు ఇంకా దీన్ని నేను క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేసుకుని కరెక్ట్గా 4 విజిల్స్ వేయించుకుంటానండి. ఇంకా ఆల్మోస్ట్ 4 విజిల్స్ వచ్చేసి కుక్క చల్లారిన తర్వాత మూత తీసి మీకు చూపిస్తున్నాను. పప్పు చక్కగా మెత్తగా ఉడికిపోయింది, చక్కగా నాని ఉంది కదండి, మంచిగా ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని నేను మిక్సీ జార్లో వేసేసుకుని ఈ విధంగా మెత్తని కాటుకులాగా గ్రైండ్ చేసేసుకున్నానండి. దాన్ని ఒక డెజిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని 1½ గ్లాస్ పప్పు తీసుకున్నాం కదండి, నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ బెల్లం తీసుకుంటున్నాను అనమాట. ఇంకా అది కూడా వేసేసుకున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లో ఒక చిటికెడు, అంటే చిటికెడు మనము సాల్ట్ వేసుకుంటాం అనమాట, ఒక పించ్ అంతే. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుని లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఉడికించుకుంటాం అండి. ఫస్ట్ ఈ బెల్లం అంతా కరిగి కొంచెం లూజ్ అవుతుంది, తర్వాత దగ్గరికి అయిపోతుంది అనమాట. మనకి ఉడికిన తర్వాత ముద్దలాగా అవ్వాలన్నమాట, బాల్ లాగా. నేను ఇప్పుడు కొంచెం ఇలాచి పొడి వేసుకుని మొత్తం మిక్స్ చేసుకున్నాను, చూస్తున్నారు కదా. ఈ విధంగా బాల్ లాగా అయితే మనకి బొబ్బట్ చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అనమాట. ఇది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పైన పూరి కోసం నేను 2 కప్పుల మైదా, 1/2 కప్ బొంబాయి రవ్వ అంటే సూజీ తీసుకున్నాను, ఉప్మా చేసుకునే రవ్వ. దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం మంచిగా మిక్స్ చేసుకోవాలండి. తొందరపడి ఎక్కువ వాటర్ వేసేసుకోకూడదు. ఏదైతే మెజర్మెంట్ 2 కప్స్ మైదా తీసుకున్నానో అదే బౌల్ తోటి నాకు 1/3 కప్పు వాటర్ పట్టింది అనమాట. అది కలుపుకుంటూ మధ్యలో 1 టేబుల్ స్పూన్, మొత్తం ఈ కలిపే ప్రాసెస్ లో మనకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ పడుతుందండి. ఆయిల్ వేసుకుంటూ చక్కగా మిక్స్ చేసుకోవాలంటే, ఎంత సాఫ్ట్ గా ఉండాలంటే మనకి బొబ్బట్టు చేసుకునేటప్పుడు మృదువుగా అది సాగిపోవాలన్నమాట. అప్పుడు మనకి బొబ్బట్టు చాలా సాఫ్ట్ గా చాలా మృదువుగా వస్తుంది. ఇట్లా మర్దన చేసుకుంటూ చక్కగా మనం కలుపుకోవాలి, కలుపుకోవడంలోనే ఉంటుంది. ఇంకా ఇది మొత్తం చక్కగా రెడీ అయిపోయిందండి. ఎంత మృదుగా ఉందో చూసారు కదా. పైనుంచి కొంచెం ఆయిల్ని ఈ విధంగా మనం వేసుకుని, టైం ఉందంటే 1 అవర్ పాటు రెస్టింగ్ కుదిరేయండి, లేదంటే 1/4 గంట అయినా రెస్టింగ్ ఇవ్వండి. ఇప్పుడు మనకి పిండి చక్కగా నాని బొబ్బట్టు చేసుకోవడానికి అనుకూలంగా తయారవుతుందండి. పిండి చక్కగా నానిపోయిందండి, ఇంకా బొబ్బట్లు చేసేసుకుందాము. పైన పూరి పిండి ఎంత తీసుకుంటామో అదే సైజులో మనం స్టఫింగ్ బౌల్ కూడా తీసుకుని లోపల స్టఫ్ చేసేసి ఈ విధంగా ఫింగర్స్తో చక్కగా స్ప్రెడ్ చేసేసుకుంటామండి. కింద పాలిథిన్ షీట్ మీద ఇది వేసుకుని పైన ఇంకో పాలిథిన్ షీట్ వేసి జస్ట్ ఈ విధంగా మనం ఫింగర్స్తో రబ్ చేస్తే చాలండి, ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. ఈ విధంగా మనము చక్కగా బొబ్బట్లు చేసుకుంటూ వెళ్ళిపోతాము. చాలా ఈజీగా అయిపోతుంది, చాలా ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మన పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి మొత్తం కిటికంతా కూడా. మలం కూడా చేస్తున్నాను, లోపల పెట్టేసుకున్న పైన ఇంకో షీట్ వేసుకుని జస్ట్ స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. నేతితో 2 వైపులా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకుంటాము. మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను మీకు. పైన పూరి పిండి ఎంత తీసుకున్నామో లోపల స్టఫింగ్ బౌల్ కూడా అంతే తీసుకుని ఈ విధంగా కింద షీట్ మీద అది పెట్టుకుని పైన ఇంకో షీట్ వేసేసి జస్ట్ ఇట్లా పామినేట్ చేస్తాం అంతే. చూస్తున్నారు కదా మీరు ఈ విధంగా పామినేట్, మీకు ఎంత పలుచగా కావాలో అంత ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఆటోమేటిక్గా మన ఫింగర్ తోటి అంటే చాలండి స్ప్రెడ్ అయిపోతుంది, ఎందుకంటే పిండి చక్కగా నానుంది, మంచిగా మనకు అనుకూలంగా వస్తుంది అనమాట. ఇంకా పై షీట్ తీసేసి అది వేసుకుని చక్కగా కాల్చేసుకోవడమేనండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని బొబ్బట్లు ఈజీగా ఈ విధంగా చేసేసుకుంటే సరిపోతుంది. మీకు ఇంకా పిండి ఏదన్నా మిగిలితే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని నెక్స్ట్ కూడా మీరు చేసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. వేడివేడిగా చాలా బాగుంటుంది, డెఫినెట్గా ఈ విధంగా ట్రై చేసి చూడండి.